Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayasai Reddy, Rendu Padavulaku, Rashtrapati, okay. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన క్రొత్తలో రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా బీజేపీ నేత రామకోటయ్య ఏకంగా రాష్ట్రపతి కోవింద్ జోక్యం కోరుతూ లేఖ కూడా రాశారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం నిబంధనల ప్రకారం సాయి రెడ్డిపై వేటు వేయాలని కోరారు. దీంతో ఆయన ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు పంపారు. సుదీర్ఘ పరిశీలన తర్వాత ఈసీ రాష్ట్రపతికి ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. విజయసాయి రెడ్డి ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉండడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్రిందకు రాదని ఎన్నికల సంఘం రాష్ట్రపతికి స్పష్టత ఇచ్చింది. ఎంపీగా జీతభత్యాలు తీసుకుంటున్న సాయి రెడ్డి ఢిల్లీలో ప్రతినిధిగా మాత్రం జీతభత్యాలు తీసుకోవడం లేదని, అప్పుడు పరస్పర విరుద్ధ ప్రయోజనాల సమస్య తలెత్తబోదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ అనర్హత నిరోధక చట్టం వర్తించబోదని తెలిపింది. దీంతో సాయి రెడ్డికి అనర్హత చెల్లదంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విజయసాయి రెడ్డి పరస్పర విరుద్ధ ప్రయోజనాల వ్యవహారం తెరపైకి రావడంతో ఆ పదవిని వదులుకున్నారు. తాజాగా ఆ పదవిలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లాంను కూడా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.